పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే గతంలో ఆయనకు తెలుగుతో పాటు కేరళలో కూడా క్రేజ్ ఉండేది అందుకే మనోడి మూవీస్ మలయాళంలోనూ రిలీజ్ చేస్తారు అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో విడుదలైంది తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న పుష్ప హిందీలో భారీ హిట్ అయింది ఉన్నట్టుండి బన్నీ ముంబైలో ప్రత్యక్షమయ్యాడు దాంతో అందరూ షాక్ అయ్యారు ఇందుకీ ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే అసలు విషయం ఏంటంటే లేటెస్ట్గా అల్లు అర్జున్ ముంబైలో మెరిశారు అక్కడి మీడియా ఆయన వెంటపడింది పడింది పదుల సంఖ్యలో కెమెరాలు ఆయన ఫోటోలు క్లిక్ అయితే ముంబైలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అక్కడ మీడియా షాక్ అయ్యారు ముంబైలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ ని అక్కడ మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది అల్లు అర్జున్ తగ్గేదేలే తెగ వైరల్ అయ్యింది సెలబ్రిటీల వరకు అనుకరిస్తూ వీడియోలు చేశారు పుష్ప విజయం నేపథ్యంలో టూ భారీగా తెరకెక్కిస్తున్నారు బడ్జెట్ విపరీతంగా పెంచేశారట ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉండగా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది తాజా సమాచారం ప్రకారం పుష్ప టూ మరింత ఆలస్యం కానుందట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో టూ రిలీజ్ కానున్నట్లు మొదట్లో అనుకున్నారు ఇప్పుడు ఏకంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఛాన్సే లేదంటున్నారు పుష్ప టూ మూవీని సుకుమార్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నాడట అందుకే ఫ్యాన్స్ ఇది ఆనందించాల్సిన విషయమే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మూవీకి డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి సో బన్నీ ఫాలోయింగ్ పై మీ ఒపీనియన్ ని పోస్ట్ చేయండి